హలో ఎవరివాన్, వెల్కమ్ టు శ్రీబాల వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ రాయలసీమ స్పెషల్ పులగమన్నం శనగకాయల పచ్చడి. ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. వీకెండ్లో తప్పకుండా రాయలసీమలు ఈ స్టైల్లో చేస్తారన్నమాట. లంచ్ బాక్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పులగం కాంబినేషన్గా శనగకాయల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని పొట్టుతో కూడిన హాఫ్ గ్లాస్ పెసరబేడలు వేస్తున్నానండి. మీరు పొట్టు లేని తెల్ల పెసరపప్పు అయినా వేసేసుకోవచ్చు. అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం వేసేసుకుందాం. ఏ రైస్ అయినా పర్వాలేదు. ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. ఒక 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకుందాం. ఒక టమేటోని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకుందాం. టమేటోలు కాస్త మెత్తబడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం. ఈ లోపల పెసరబేడలు బియ్యం కూడా బాగా నానిపోయాయి. వాటర్ని సపరేట్గా వంపేసుకొని నానబెట్టుకున్న బియ్యము పెసరబేడలను వేసేసుకొని వేయించుకుందాం. బియ్యము పెసరపప్పు కూడా బాగా వేయించుకోవాలి. 1-2 నిమిషాల పాటు పోపులో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పులగమన్నం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్న వాటర్ని వేసేసుకొని ఇంకొక గ్లాసు వాటర్ వేసుకుందాం. 1 గ్లాసు రైసు, 1/2 గ్లాసు పెసరబేడలకి 3 గ్లాసుల వాటర్ తీసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. పులగమన్నం రెడీ అయ్యే లోపల శనగకాయల పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ శనగకాయల పచ్చడి కోసం 1 కప్పు వేరుశనగ గుళ్ళని లో ఫ్లేమ్లో వేయించి పెట్టానండి. లో ఫ్లేమ్లో పల్లీలను వేయించుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పల్లీలకి పైన పొట్టు తీసేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1/10 ఎండుమిర్చి వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినట్టు మిర్చిని వేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. ఇలా ఎండుమిర్చి బాగా వేగేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆపేసి ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకుందాం. వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని ఆ ఉన్న ఆయిలే సరిపోతుందండి. 2 పెద్ద టమేటోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. 1 చిన్న నిమ్మకాయంత చింతపండును కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకొని లో ఫ్లేమ్లో టమేటోలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. 1 వెల్లుల్లిగడ్డను పొట్టు తీయకుండా నేను అలాగే వేసానండి. మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వేసేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమేటో, చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రోటి పచ్చడిలాగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకుందాం. రోల్ అవైలబుల్గా ఉంటే హ్యాపీగా రోట్లో దాన్ని చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టేసుకొని
ఒక కప్పు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలంతా పచ్చడిలో కలిసేలాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నామంటే కమ్మనైన రాయలసీమ స్పెషల్ శనగకాయల పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి పులగమన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ఈ లోపల మనకు 3 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి పులగమన్నం పొడి పొడిగా రెడీ అయిపోయింది. మనకు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం శనగకాయల పచ్చడి. ఈ పులగమన్నం కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. రాయలసీమ సైడ్ వీకెండ్లో తప్పనిసరిగా పులగమన్నం ఈ శనగకాయల పచ్చడిని ప్రిపేర్ చేస్తారండి. ఈ టేస్టీ రెసిపీస్ లంచ్ బాక్స్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.